హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుందాం. ఈ ఫిష్ చూసారా, దీని పేరు మోసు చేపలు అంటారు. ఇవి పులుస చేపలు ఉంటాయి కదా, పులుస ఆ చేపల జాతి దగ్గర ఉండేవి ఇవి. ఇవి కూడా మంచినీటి చేపలు, ఇవి చెరువు చేపలు అన్నమాట, మంచినీటిలోనే పెరుగుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది, మోసు చేపలు అంటారు దీన్ని. ఇవి 1 కేజీన్నర దగ్గర ఉన్నాయి, తీసుకున్నాం. ఇవి ఇప్పుడు తయారు ఎలా అనేది చూపిస్తాను. పొయ్యి ఆన్ చేసుకుందాం. ఇలాగా కళాయి పెట్టుకొని ఈ చేపల్ని కొంచెం ఆయిల్ వేసి వేయి. ఆల్రెడీ నేను ఈ ఫిష్ ముక్కల్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసాను, వేసి ఉంచాను. ఇవిలాగా వేయించుకున్నాను. అన్నీ ఇలా వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఇలాగా చూసారు కదా, ఇలా వేయించి ప్లేట్లో పెట్టుకుందాం. అన్ని ముక్కలు కూడా ఇలాగే వేయించుకోవాలి. తెల్లగా అయితే సరిపోతుంది. చూసారా, ఇలాగా అన్ని వేయించుకుందాం. ఆనియన్స్ ఇలా రెడ్గా ఉంటాయి కదా, ఇవి కూడా అమ్ముతారు. ఇవి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే, ఇవి 4-5 పెద్ద చిన్నగా ఉంటాయి కదా ఇవి, అందుకని 8 వరకు నేను తీసుకున్నాను. అంటే 200 గ్రాముల వరకు ఆనియన్స్ పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా రెడ్గా ఉంటే ఇవి నాన్ వెజ్కి చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకోసం నేను ఎక్కువ ఇవి వాడతాను. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వేసుకోండి. వేసుకొని ఇందులో ఈ ఆనియన్ పేస్ట్ వేయాలి. బాగా ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఇది వేడుతూ ఉంటుంది కదా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కలిపిన పేస్ట్ ఇది. 2 స్పూన్స్ వేయండి. వేసాం కదా, ఇదో 2 స్పూన్స్ అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ కలిపి మిక్సీ చేసాము. అలాగా ఎప్పుడు పేస్ట్ ఇలా చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, కొంచెం ముందే చేసి ఉంచుకుంటే బాగుంటుంది, టైంకి వాడుకోవచ్చు. కొంచెము పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్ పేస్ట్, ఈ అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి మసాలా పేస్ట్ వేయిద్దాం. 2 పచ్చిమిర్చి వేసుకోండి. చేపల కూరకి పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఇస్తుంది. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని, ఇలాగా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్ పేస్ట్ చూసారు కదా, బాగా వేగింది. ఇలా మనకి అంచులు వదిలేటట్టు ఉంటే బాగా వేగినట్టు, రెడ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు 1 స్పూను, పసుపు 3 స్పూన్స్, కారం వేయండి. కొంచెం మనం పులుపు వేస్తాం కాబట్టి కారం పడుతుంది, మీరు వాడే కారం బట్టి మీ టేస్ట్ బట్టి వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేసాను. ఈ స్పూన్తో 3 స్పూన్స్, 1 స్పూను సాల్ట్. ఆల్రెడీ చేపల్లో నేను చేపల్లో పసుపు ఉప్పు వేసాను కదా, 1/2 స్పూన్లా వేసాను, అందుకని ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్. మసాలా బాగా వేగుతుంది కదా. ఒక స్పూను వేయించిన మెంతి పొడి, 1/2 స్పూన్ వేయండి చాలు. వేయించిన జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ సరిపోతుంది. బాగా వేగింది కదా,
ఇప్పుడు మనం తీసుకున్న ఈ చింతపండు జ్యూస్ ఉంది, ఇది వేద్దాం. బాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అన్నీ ఇప్పుడు కొంచెం చూసుకున్నా కూడా తెలుస్తుంది, కొంచెం మరిగిన తర్వాత చూస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా ఈ జ్యూస్ వేసాం కదా, మనకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, మరగాలి కదా. వాటర్ వేసుకొని ఇలాగా మీ వాటర్ వేసుకున్నాక మనం ఇలా లిడ్తో మూత పెట్టండి. ఇది ఒక 5 to 10 minutes మరుగుతుంది పులుసు. మరిగించండి, చూసారా 5 minutes అయింది కదా. మొత్తం మన చేపల కర్రీ అంతా 15 minutes తయారైపోద్ది. పులుసు మరిగింది, ఇప్పుడు మనం ఇంచుమించు 80% మన పులుసు మరిగిపోయింది, టేస్ట్ తెలిసిపోతుంది. సాల్ట్ అవన్నీ చూసుకుంటే సరిపోయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవ్వండి ఒక 1/2 స్పూన్ అంతా, చిన్న స్పూన్ అంతా బెల్లం వేయండి. అప్పుడే మనకి పులుపు అంతా, కారము పులుపు అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత మనం వేయించి ఉంచుకున్నాం కదా ఫిష్, ఇవన్నీ ఇలాగా వేసుకుందాం. ఇలాగా పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా వేసేస్తాను. చూసారు కదా మొత్తం ఫిష్ వేసుకుందాం. ఉల్లిపొడి నెమ్మదిగా ఇలా వేసుకోండి. ఇలాగా అన్నీ నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా ఫిష్ కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. మంది చూడండి చేపల పులుసు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా మనం మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికిద్దాం, తర్వాత అన్నీ వేసుకుందాం. ఇలా మూత పెట్టండి, మూత పెడితేనే అన్ని మీదన్నీ చేపలంతా బాగా ఉడుకుతాయి. ఒక 5 నిమిషాలు ఉడితే చాలు, చేపల కూర మరీ ఎక్కువగా ఉడకక్కర్లేదు. ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. 5 మినిట్స్ అయింది, చూద్దాం. చూసారా కర్రీ మనకి ఎప్పుడు ఆయిల్ అలా తీరినట్టు కనిపించిందో ఉడికిపోయినట్టే రెడీ అయింది. మూస చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. చేపలు కొనేటప్పుడు మూస చేపలు అని అడగండి, మంచినీటి చేపలు ఇవి. ఇవి తెచ్చుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, అన్ని టేస్టులు చూసినట్టు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేద్దాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా. మనం కలపకుండా ఉంటే చేపలు ముక్కలు అలా ముక్కల్లాగా ఉంటాయి. కొంచెం మీదని కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ ఫిష్ కర్రీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.